ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మానవుడు చంద్రుడిపై అడుగు పెట్టేంత టెక్నాలజీ వచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు మూఢనమ్మకాలను ఇంకా వదలడం లేదు. నిత్యం ఏదో ఒక గ్రామంలో చేతబడులు చేస్తున్నారంటూ అమాయకులైన వారిని ప్రజలు పొట్టన పెట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల ఏకంగా మంత్రాలు చేస్తున్నారనే నెపంతో సజీవ దహనాలు చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇక్కడ కూడా జరిగింది అదే. మంత్రాలు చేస్తున్నారంటూ ఓ మహిళను దారుణంగా కొట్టి చంపిన ఘటన మెదక్ జిల్లాలో సంచలనం. మొగలు ఆ ఫ్యామిలీ పాలలు మొత్తం ఆరుగురు వచ్చి మా అమ్మను కొట్టిరు కొట్టిరు మెదడు చిన్న మెదడు బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళి నేను ఆగబెట్టినా ఆగలేరు. నన్ను కొట్టిరు, ఇదంతా బ్లడ్. నన్ను కొట్టిరు. నన్ను కొడితే కథ మా కిరోసిన్ పోసేసారు. నా ముంగట్ని కొందరు దొరకబట్టిరు, కొందరు దొరకబట్టిరు, కొందరు కిరోసిన్ పోసి పిల్లకి ఇచ్చేసారు సార్. నా ముంగట్ని వెళ్ళి వెళ్ళిపో నేను మస్తు వెళ్ళి గుద్దుకున్నా సార్. ఎవరు రాలేదు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జాగల ముత్తవ్వ అనే 50 సంవత్సరాల వృద్ధురాలు మంత్రాలు చేస్తోందనే నెపంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గత రాత్రి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇంట్లో ఉన్న మహిళను బయటకు తీసుకొచ్చి తలపై దాడి చేయడంతో కుప్పకూలింది. దీంతో పెట్రోల్ తీసుకొచ్చి మహిళ ఒంటిపై పోసి నిప్పు పెట్టారు. అట్టతో నెత్తివాళ్ళు కొట్టిరు, పెట్టి వేసి అట్టు పెట్టిరు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. అయితే ఆ బాలుడు అలా అవ్వడానికి స్థానికంగా ఉంటున్న ముత్తవ్వ చేసిన మంత్రాలే కారణమని, ఆమె చేసిన మంత్రాల కారణంగానే బాలుడు అనారోగ్యానికి గురయ్యాడని ఆరోపిస్తూ మహిళపై అందరూ చూస్తూ ఉండగానే విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న ముత్తవ్వను ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. ముత్తవ్వ మృతితో గ్రామంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోపక్క బాధితురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది చాలా హేయమైన చర్య, ఇట్లాంటి జరగకూడదు. ఇంకా మూఢనమ్మకాలతోటి ఎంత అభివృద్ధి చెందినా కూడా మనం ఇంకా మూఢనమ్మకాలతోటి మైండ్లో పెట్టుకొని అదే కొంతమంది మీద ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి చంపడం అనేది ఇటీవల జరిగిన ఎక్కడ జరగలేదు. ఇట్లాట వీళ్ళ మీద మాత్రం మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే విలేజెస్తో కొంతమంది మాట్లాడాను, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడాను, ఇక్కడ సర్పంచులు వాళ్ళంతా మాట్లాడాను. దీన్ని జరగకుండా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ కావాలి. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలా, అన్ని కమ్యూనిటీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటి మనం ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే దీంట్లో ఎవరిని ఇన్వాల్వ్ అయినా ఒక్కడిని కూడా వదిలిపెట్టాము. అందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం.